అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఏదైతే గండి పడినటువంటి ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి అధికారులు రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు మాత్రం కొనసాగుతున్నాయి. మరొక వారం రోజులుగా పూర్తిగా పనులు మొత్తం ఇప్పటికే, ఎందుకంటే రైతులకు ఏంటంటే ఎడమ కాల్వ ప్రధానటువంటి కాల్వ, ఇప్పటికే నీరు కూడా నిలిచిపోయింది కాబట్టి త్వరగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా మొత్తం ఇప్పటికే ఒక అంచనా కూడా వేయడం జరిగింది. వారికి నష్టపరిహారం విషయంలో కూడా ఇప్పటికే కలెక్టర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం ఏదైతే ఎడమ కాల్వ ప్రధాన కాల్వ అని చెప్పవచ్చు, గతంలో ఎప్పుడు కూడా జరగలే విధంగా గండిపడి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, ఎప్పటి వరకు పూర్తయ్యావు? రమేష్, ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడి, అంటే 50 ఏళ్లలో ఇంత వర్షం ఇప్పుడు పడలేదు, ఒక ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ వచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల కాలువల గండ్లు గాని చెరువులు తెగిపోవడం గాని అదేవిధంగా కొంత పంప్ హౌజ్ నిర్మించడం గాని జరిగింది. మేము గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులను కూడా అతి భారీ వర్షాలు పడడం మొదటి గంట నుంచి ఫీల్డ్ లో ఉండి ప్రజలని, రైతులని, అందరినీ ఆదుకోవడానికి నిరంతరం రిలీఫ్ మెజర్స్ చేపడుతున్నాం. అదేవిధంగా మరమ్మతుల విషయంలో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ కాలువ ఇప్పుడు సెప్టెంబర్ 4, 5, 6 వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తున్నాయి, ఈ కాలువలో నీళ్లు కూడా వస్తున్నాయి. 15వ తారీఖు అంటే 10 రోజుల లోపల దాన్ని ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచి వర్క్ మొదలుపెట్టి వారం రోజుల్లో ఈ గండి పూడుస్తామని, ఇక్కడ జరిగినంత నష్టం అంతా కూడా అది దానికి సరైన పరిష్కారం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం ప్రత్యేకంగా నాకు మధ్యాహ్నం వాస్తవంగా గాంధీభవన్లో మహేష్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారం ఉన్నా నేను ప్రత్యేకం ఎందుకు వచ్చానంటే ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ అందరిని కూర్చోబెట్టి ఇది ఎంత వార్ ఫుటింగ్ లో చేయాలనో చెప్పడానికి, దానికి ఉన్న ప్రయారిటీ ఇవ్వడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. కాంట్రాక్టర్ ఇంజనీరు ఈరోజు 15వ తారీఖు 22వ తారీఖు వరకు ఈ బ్రిడ్జ్ పూర్తి చేస్తా చెప్పాడు. కానీ ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే పదే విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది వరదల విషయంలో కూడా వాళ్ళకి అని చెప్పడం. ఇది చాలా దురదృష్టకరం, చాలా దిగజారిన రాజకీయాలు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరెక్కడనో దాచుకొని కూర్చొని ఇప్పుడు మేమేమో వరదల్లో రోజు తిరుగుతూ ఎక్కడ ప్రజలకి, రైతులకు ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణ నష్టం జరిగినా, ఇంటి నష్టం జరిగినా, పొలం నష్టం జరిగినా మేము పెద్ద ఎత్తున రిలీఫ్ ప్రకటించి ఆల్రెడీ అమౌంట్ చేర్పిస్తున్నాం. ఎన్నడు జరగలేదు రమేష్, ఇది నేను నా సుదీర్ఘ అనుభవంతో చెప్తున్నా. నేను 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యే, 1 సార్లు ఎంపీగా ఇంత వేగవంతంగా ఒక ప్రభుత్వం ఒక ప్రకృతి వైపరీత్యంలో ఇంత వేగవంతంగా కదలడం ఇదే మొదటిసారి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రోజు ఫీల్డ్ లో నేను ఉన్నాం, చేస్తున్నాం. వాళ్లేదో దీనికి కూడా రాజకీయ లబ్ది పొందాలని ఏదో ఈ బురద రాజకీయం చేయడం ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ వెల్. ఇటీవల కేంద్ర బృందం కూడా ఈ వరద ప్రాంతాల్లో కూడా పర్యటించింది. మొత్తం మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 10,300 కోట్ల వరకు కూడా నష్టం అంచనా వేస్తున్నారు, కేంద్రాన్ని సాయం కూడా కోరుతున్నారు కేంద్రం నుంచి. సరే, మేము కేంద్రం నుంచి మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఎన్యూమరేట్ చేసి వివరాలతో సహా ఇవ్వడం జరిగింది. మాకు నష్టం 10,300 కోట్లు జరిగింది, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సొమ్ము ఇవ్వాలని. ఇప్పటివరకైతే రూపాయి కూడా రాలే, మరి వాళ్లు ఇస్తారని ఆశిస్తున్నాం. కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము వరదల వల్ల నష్టపోయిన ఇటువంటి కాలువలకి మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు పెట్టి ముందుకు పోతున్న విషయం మీరే గమనిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా చెప్పండి సార్, పదే పదే చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లు పెట్టి 100,000 ఎకరాలకు కూడా నీరు అందించలేకపోతున్నాం, మేము ప్రతి సంవత్సరం కూడా 5-6 లక్షల వరకు కూడా పూర్తిగా నీరు అందిస్తాం ఈ 5 ఏళ్లలో కూడా అని, సంవత్సరానికి 5-6 లక్షల వరకు కూడా అని చెప్తున్నారు, అది సాధ్యమయ్యేదని? సి, కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే విషయం యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనించాలి. అది వాళ్ల హయాంలోనే వాళ్లే డిజైన్ చేసినారు, వాళ్లే నిర్మాణం చేయించారు, వాళ్ల హయాంలోనే కూలిపోయింది. ముందుగా ఆ ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడే ముందు
తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. మీరు మా అందరి జీవితాలు, మా పిల్లల జీవితాలు, మా వాళ్ల పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి అది గోదావరిలో వారేసినట్టు అయిపోయింది. అది ఓకే, నేనేమంటున్నానంటే మీరు ఏమైనా మాట్లాడండి కానీ దానికి కొంత వాస్తవికత ఉండాలి. మీ టైంలోనే కాళేశ్వరం కట్టినారు, మీ టైంలోనే కూలిపోయింది, ఇక అంతకంటే ఇక ఏమి ఆధారాలు అవసరం? తత్తిమ ప్రాజెక్టులో కూడా వాళ్ళ హయాంలో అసలు ఎక్కడా కూడా పెద్ద ఎత్తున కొత్త ఆయకట్టు చేయలేకపోయినరు. అసమర్థతన లేకపోతే కక్కుర్త మరొకట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఈరోజు మాటిస్తున్నా, మేము ఈ ఐదేండ్లలో ప్రతి సంవత్సరం కొత్తగా 600,000 ఎకరాలు ఆయకట్టు తీసుకొచ్చి, కొత్త ఆయకట్టు తీసుకొచ్చి మొత్తం 5 ఏళ్లలో 30,00,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి మేము నీళ్లు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు వాళ్లు వదిలేసిన పాలమూరు రంగారెడ్డి పూజ చేస్తాం, వాళ్లు వదిలేసిన సీతారాం సాగర్ పూజ చేస్తాం, వాళ్లు వదిలేసిన ఎస్ఎల్బిసి టల్ పూజ చేస్తాం, చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూజ చేస్తాం, దేవాదుల పూజ చేస్తాం. మేము ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ముందుకు పోతున్నాం, ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అని చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఇరిగేషన్ శాఖకి సరిపో నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ శాఖలో కొత్త ఆయకట్టు సృష్టించడంలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతుందని చెప్పి మనం చేస్తాం. సార్ చివరిగా చెప్పండి, ఏంది మొదట్లో చూసినట్టే కాళేశ్వరంలో విచారణ కానీ విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ విచారణ వేగవంతం జరిగింది, ఇప్పుడు కాస్త మందకొడిగా కొనసాగుతుంది, ఎంతవరకు వచ్చింది సార్? చూడండి, ఆ ఎంక్వైరీలు మేము సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలకు ఇచ్చినాము. మరి వాళ్లు చేస్తున్న ఎంక్వైరీ, వాళ్లు ఏ స్పీడ్ లో చేస్తారో మరి వాళ్ళు మేము అదే ఆ విధంగా మేము చెప్పలేము. అయితే ఇప్పుడు ఈ ఇరిగేషన్ ఎంక్వైరీ మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఘోష్ గారు చేస్తున్నారు. మరి వారు ఎప్పుడు ఇస్తారో నివేదిక నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. తప్పనిసరిగా వారి నివేదిక వచ్చినప్పుడు నిజాలు బయటపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం. పూర్తిగా హుజూర్నగర్ కోదాడ రైతులకు ఇల్లు కోల్పోయిన వారికి అందరు కూడా భరోసా ఇస్తున్నారు. సరే, హుజూర్నగర్ కోదాడ రైతులకి ప్రజలకి ఒకటే మీ ఉత్తమన్న సంగతి మీకు తెలుసు. రాత్రింబగలు 24 గంటలు 365 రోజులు ఇదే మా జీవితం. మీరే మా కుటుంబ సభ్యులు, మాకు వేరే కుటుంబ సభ్యులు లేరు. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీ ఉత్తమన్న, పద్మావతి గారు మీ ఎంబడి ఉంటారు. మీ కుటుంబ సభ్యులం మీరు, మేము మిమ్మల్నే మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. ఏ ఆపద వచ్చినా ఎంబడి ఉంటాం. మీకు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళు 24 గంటలు అందుబాటులో ఉండవు. అదేవిధంగా నిరుద్యోగుల కోసం కోదాడులో 10 కోట్ల రూపాయలతో కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రారంభం. ఇది ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి మన నిరుద్యోగ యువతకి కొన్ని స్కిల్స్ లో, ఎలక్ట్రీషియన్ గాని, ప్లంబర్ అని గాని, మెకానిక్ అని గాని, ఇతర విషయాల్లో నైపుణ్యం ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ నేషనల్ ఎన్ఏసీ నుంచి, ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి కోదాడకి 10 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయించడం జరిగింది. ఈ 10 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన యువతీ యువకులకి వాళ్లకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం రావాలని చెప్పి అది ట్రైనింగ్ కోసం పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడే కాదు, హుజూర్నగర్ కోడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మా ప్రభుత్వానికి హైయెస్ట్ ప్రయారిటీ. తప్పనిసరిగా మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. రైట్, చూడొచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులతో కూడా కలిసి చర్చించడం జరుగుతుంది. మొత్తం నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం ఎడమ కాల్వ గండిపడినటువంటి ప్రదేశాన్ని చూస్తున్నాం, ఏదైతే పనులు మాత్రం నిరంతరంగా కొనసాగుతున్నాయి, డే అండ్ నైట్ కూడా పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నీటిని ఇప్పటికే ఎడమ కాల్వ పరిధిలో కూడా నీటిని నిలిపివేసి కూడా పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. త్వరగతిన పూర్తి చేసేందుకు ఒక ఎడమ కాల్వ పరిధిలో
మేజర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో పడినటువంటి మొత్తం చెరువులు, తెగినటువంటి కుంటలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా పూర్తిగా ఆ బీఆర్ఎస్ చేస్తున్నది అవాస్తవం. వరదల్లో మేము మొదటగా కూడా స్పందించిన రైతులకు, అదేవిధంగా ఎవరికి నష్టపోకుండా కూడా ఇప్పటికే కేంద్రాన్ని కూడా అంచనా కూడా వేయడం జరిగింది. కేంద్రం నుంచి సాయాన్ని కూడా కోరుతున్నట్లు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా నిరంతరంగా ఎప్పుడైతే ఆ రోజు గండి పడినటువంటి ప్రదేశాన్ని వెంటనే చూడడం జరిగింది. మళ్లీ మరొకసారి వచ్చి కూడా ఇక్కడ పూర్తిగా వందలాది ఎకరాలు కూడా మొత్తం ఈ కాలువ గండి పడడంతో కూడా వందలాది ఎకరాలు కూడా నష్టపోయినటువంటి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్లలో పూర్తిగా కొంతమంది ఇళ్లు కూడా డ్యామేజ్ అయ్యే వారికి కూడా నష్టపరిహారం అందిస్తాము. ఇప్పటికే కేంద్ర బృందం కూడా ఇక్కడికి వచ్చి కూడా అన్ని పరిశీలించింది. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మొత్తం పూర్తిగా హుజూర్నగర్, కోదాడ రెండు నియోజకవర్గాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.